చాలా దినాల సంధి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను మోసం చేస్తున్నదని ప్రతిపక్షపు పార్టీ వాళ్ళు బట్టగాల్సి మీదేస్తున్నారు కదా. రైతు బంధు గట్లనే రైతు రుణమాఫీ ముచ్చట్ల మీద. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు రైతు రుణమాఫీ గాని రైతులందరికీ ఒక శుభవార్త అయితే చెప్తున్నది. గా వార్త మీరు కూడా ఒకసారి వినుండ్రి. ఇక 2 లక్షల రుణమాఫీ ముచ్చట మీద మాటనైతే నిలబెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాకపోతే 2 లక్షల లోపు కొన్ని కారణాలు చెప్పి రుణమాఫీ గాని రైతుల మీద బాగా సర్దబెట్టింది తెలంగాణ సేకూర్తు పార్టీ సర్కారు. అయితే ఏ రైతులకైతే రుణమాఫీ రాలేదు, గా రైతుల కోసం నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళందరి కోసం ప్రత్యేకమైన యాప్ ను తెచ్చిందంటే వ్యవసాయ శాఖ. చాలా మంది రైతులు అయితే మాకు రుణమాఫీ కాలేదని అన్నారు కదా, రైతులు అందరి వివరాలు తీసుకుని నమోదు చేస్తుందంట. ఈ ముచ్చట మీద ఈ వ్యవసాయ శాఖ యాప్ గురించి జిల్లాల స్థాయిగా, మండలాల స్థాయిగా, ఊర్ల స్థాయిగా ఉన్న అధికారులందరూ అవగాహన చేసేందుకు ఈ యాప్ ని వాళ్ళకి అందుబాటులో ఉంచిందంట. ఇక ఈ సేగుర్తు పార్టీ ప్రవేశపెట్టిన ప్రత్యేక యాప్ ను ఇంటికెళ్లి రుణమాఫీ సర్వే చేస్తారంట వ్యవసాయ శాఖ అధికారులందరూ. గట్లనే క్రాప్లు చాలా మంది రైతులకు రాలేదని కంప్లైంట్ చెప్పారు కదా. కంప్లైంట్ మీద ఈ వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేకంగా రైతుల ఇళ్లలో పోయి వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటారంట నుల్లా. గట్లనే ఈ పేర్లు నమోదు తర్వాత రైతుల నుంచి ధృవీకరణ పత్రం, మళ్ళా గ్రామ పంచాయతీలో ఉండే సార్ల సంతకాలు కూడా తీసుకుంటారంట వ్యవసాయ శాఖ అధికారులు. ఇక కొంతమందికి రుణమాఫీ కాకపోయేందుకు మస్తు కారణాలు ఉన్నాయంట. అయితే ఆధార్ కార్డు వివరాలు చెప్పేటప్పుడు తప్పులు చెప్పుడుతోటి ఈ లోపాలు జరిగినాయంట. ఈ ముచ్చట్లు పట్టుకొని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ మీద బుర్దజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే రైతులను, తెలంగాణ ప్రజలందరినీ మంచిగా చూసుకుంటున్న ప్రభుత్వం ఏమైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమేనంట నుల్లా.